హలో పిల్లలు, ఈ వీడియోలో మనం లీటర్ అంటే ఏమిటి మరియు లీటర్ ని ఎందుకు ఉపయోగించాలి దీని గురించి తెలుసుకుందాము. పిల్లలు, మీకు గోలు డైరీ బయట ఉన్న పెద్ద లైన్ గుర్తుందా? గోలు ఇప్పటి వరకు తన గ్లాసుని ఉపయోగించి అందరికీ చాలా సులభంగా పాలని అమ్ముతున్నాడు. కానీ అకస్మాత్తుగా నిన్న అతని గ్లాసు పగిలిపోయింది, కాబట్టి అతను కొత్త గ్లాసు కొనవలసొచ్చింది. గోలు యొక్క డైరీ దగ్గర రోజులాగే ఈరోజు కూడా పెద్ద లైన్ ఉంది. గోలు రోజులాగే తన పెద్ద తొట్టిలో తన గ్లాసుని ముంచి షేర్ఖాన్ యొక్క సీసాని నింపడం ప్రారంభించాడు. కానీ ఇదేంటి, రోజు షేర్ఖాన్ యొక్క సీసా 3 గ్లాసుల పాలతో నిండుతుంది, కానీ ఈరోజు అతని సీసా నిండడానికి 4 గ్లాసుల పాలు పట్టాయి. గోలు షేర్ఖాన్ దగ్గర 4 గ్లాసుల పాలకి డబ్బు అడిగినప్పుడు షేర్ఖాన్ ఆశ్చర్యపోయాడు. గోలుకి ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు గోలు అనుకుంటున్నాడు, షేర్ఖాన్ సీసా అయితే అదే, అయితే తన సీసా యొక్క సామర్థ్యం కెపాసిటీ ఎలా మారుతుంది? పిల్లలు, ఇలా ఎందుకయిందో మీకు తెలుసా? ఇలా ఎందుకయిందంటే, గోలు యొక్క కొత్త గ్లాసు తన పాత గ్లాసు కంటే చిన్నది. ఈ కారణంగా గోలు యొక్క పాత గ్లాసుతో షేర్ఖాన్ యొక్క సీసా కేవలం 3 గ్లాసుల పాలతో నిండిపోయేది. కాని ఈరోజు గోలు యొక్క కొత్త గ్లాసుతో తన సీసా 4 గ్లాసుల పాలతో పూర్తిగా నిండింది. ఎల్లప్పుడూ సమాన పద్ధతిలో ప్రజలకి పాలు అమ్మేలా ఏదైనా పద్ధతి ఉందా అని ఇప్పుడు గోలు ఆలోచిస్తున్నాడు. అప్పుడు షేర్ఖాన్ అతనితో, నువ్వు ఈ విధమైన మాపకాన్ని ఉపయోగించి లీటర్లలో పాలని అమ్మలేవా అని అన్నాడు. గోలుకి లీటర్ గురించి ఏమీ తెలియదు. పిల్లలు, లీటర్ అంటే ఏమిటో మీకు తెలుసా? మనం ఇక్కడ చూశాము, గోలు 2 సార్లు గ్లాసుని ఉపయోగించి వేరే పాత్రల సామర్థ్యాన్ని కొలవడానికి వాడాడు. గ్లాసు లేదా ఏదైనా పాత్ర ఒకేలా ఉన్నా కూడా వేర్వేరు ఆకారాలు మరియు కొలతలు ఉండడం వల్ల మనం వాటిని వేరే వస్తువుల సామర్థ్యం అంటే కెపాసిటీని కొలవడానికి ఉపయోగించము. ఈ సమస్యని పరిష్కరించడానికి మనం లీటర్ అనే ప్రమాణాన్ని వాడతాము. దీనిని మనం ఎల్ అని రాస్తాము. లీటర్ అనే ప్రమాణం ఎల్లప్పుడూ సమానంగానే ఉంటుంది, కాబట్టి మనం లీటర్ సహాయంతో పాత్రల సామర్థ్యం సులభంగా కొలవవచ్చు. దీనిని మనం ఎల్ అనే చిహ్నంతో సూచిస్తాము. షేర్ఖాన్ ఈ విషయం గోలుకి వివరించాడు. గోలు వెంటనే బజారు నుండి ఇలాంటి 1 లీటర్ గల మాపకం తీసుకొచ్చాడు. ఇప్పుడు గోలు ఈ మాపకాన్ని ఉపయోగించి పాలు అమ్మడం ప్రారంభించాడు మరియు అందరి దగ్గర నుండి 1 లీటర్ పాలు చొప్పున డబ్బులు తీసుకున్నాడు. గోలు గ్రామస్తులందరికీ పాలు అమ్మాడు
మరియు అందరూ ఆనందంతో తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. పిల్లలు, ఈ వీడియోలో మనం లీటర్ అంటే ఏమిటి మరియు లీటర్ని ఎందుకు ఉపయోగించాలి దీని గురించి తెలుసుకున్నాము. తదుపరి వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో లీటర్ని పాత్రల సామర్థ్యాన్ని అంటే కెపాసిటీని కొలవడానికి ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాము.